ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుందుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి మార్చి నెలలో గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో వృశ్చిక రాశికి చెందిన జాతకులకి మార్చి నెలలో గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మరి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు అంటే విశాఖ నక్షత్రం 4వ పాదం అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ముందుగా ఈ మార్చి నెలలో గోచార ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహాల యొక్క సంచారం ఎలాగుందని కనుక మనం ఒకసారి కనుక తెలుసుకుంటే వృషభంలో రాహు, వృశ్చికంలో కేతువు, మకరంలో కుజ, శని, శుక్ర, బుధులు, అలాగే కుంభంలో గురు, రవిలు సంచారం చేస్తున్నారు. అలాగే చంద్రుడు మకర రాశి నుంచి మొదలుకొని ఈ నెలంతా కూడా ఒక్కొక్క రాశిలో కూడా సంచారం చేసుకుంటూ ఆయన మళ్ళీ కుంభరాశి వరకు సంచారం చేస్తాడు. అలాగే మార్చి 6వ తేదీన 11:21 బుధుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే మార్చి 14వ తేదీన రవి రాత్రి 12:16 రవి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే మార్చి 24వ తేదీన 10:56 బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఈ మార్చి నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులకి ఈ మార్చి నెల అంత అనుకూలంగా లేదు. ప్రతి విషయంలో కూడా వీళ్ళకి ఎదురు దెబ్బలు తగలడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు స్పెక్యులేషన్స్ ఏవైతే ఉన్నారో, వీళ్ళు ఏదైతే ఊహిస్తున్నారో దానికి వ్యతిరేకంగా ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ప్రథమార్థంలో కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఆటంకాలు అనేవి తప్పవన్న విషయాన్ని ఈ వృశ్చిక రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వీరు అనాదరణకి గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే ఎవరి సపోర్ట్ ఉండదు వీళ్ళకి. వీళ్ళు ఏ ప్రయత్నం చేసినప్పటికీ కూడా అటు ఉద్యోగస్తులు అయితే ఉద్యోగస్తుల సపోర్ట్ ఉండదు, తోటి ఉద్యోగుల సపోర్ట్ ఉండదు, పై అధికారుల సపోర్ట్ ఉండదు, ఇటు కుటుంబంలోని వాళ్ళ కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉండదు, అటు అన్నదమ్ముల సపోర్ట్ ఉండదు, అక్క చెల్లెళ్ళ సపోర్ట్ ఉండదు. ఇలాగా ఎవరి సపోర్టు కూడా వీళ్ళకి ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఏ పనులు కూడా సహకరించకపోవటం వల్ల, ఏ పనులు కూడా ఇంటైంలో కాకపోవటం వల్ల వీళ్ళకి ఒక రకమైన నిర్లిప్తత్వ భావం అనేది ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అరే చేద్దాంలే ఎందుకు చేసినా ఉపయోగం ఉందనే స్థితికి వీళ్ళు వచ్చేస్తారు. దాంట్లో ఆటోమేటిక్గానే వీళ్ళకి లేజీనెస్ పెరిగిపోతుంది, అంటే సోమరితనం పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా పెళ్ళైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గృహ జీవితాన్ని సాగిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గృహాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. మీ విలువైన వస్తువులు పోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఖచ్చితంగా కూడా మీ ఇంటిని జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అటు మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగ రంగంలో, అలాగే వ్యాపారస్తులైతే వ్యాపార రంగంలో, ఇలాగ ఏ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా విఫలం అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఇంటి సభ్యుల యొక్క పోరు కూడా మీకు పెరిగిపోవడానికి, అంటే కుటుంబ సభ్యుల యొక్క పోరు కూడా మీకు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ మాటలు ఈ మాటలతో మిమ్మల్ని చిత్రవత్ చేస్తారు. మీ యొక్క మానసిక స్థైర్యాన్ని తగ్గించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ప్రయాణాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రయాణాలు కూడా అనేక కష్టాలతోనే, అవరోధాలతోనే, ఆటంకాలతో జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మొత్తం మీరు చూస్తే ఈ రాశి జాతకులకి చాలా వరకు అననుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు ఉద్యోగ రంగంలో ఉంటే ఖచ్చితంగా మీ ఉద్యోగ రంగంలో మీ తోటి సభ్యులు కానీ, మీ తోటి ఉద్యోగులు కానీ, లేదా పై అధికారులు కానీ,
వారి యొక్క మన్నల్ని పొందడం మీకు కష్టసాధ్యం అవుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే స్పెక్యులేషన్ శక్తి పరిస్థితుల్లో కూడా మీకు లాభించు. అందువల్ల వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్కు పోకుండా అతికిపోకుండా మీరు పెట్టుబడులు పెట్టకండి. ఒకవేళ అతికిపోయి మీరు కనుక పెట్టుబడులు పెడితే కనుక భంగపాటు తప్పదన్న విషయాన్ని గమనించాలి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన లాభాలు రావు, మీరు స్పెక్యులేట్ చేసిన లాభాలు రావు. దానివల్ల మీరు నిరాశ నిస్పృహలతో గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ వృశ్చిక రాశిలో ఉండేవాళ్ళు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ వృశ్చిక రాశి జాతకులు మార్చి నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు భార్యాభర్తల విషయంలో కూడా కొంచెం పొరపచ్చాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. విద్యార్థులు మరింత ఎక్కువగా కృషి చేసి మీరు ఫలితాలను సాధించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉద్యోగాల కోసం కానీ విదేశాల్లో చదువుల కోసం కానీ మీరు ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మరింత ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా ఆ రిలేషన్షిప్స్ దెబ్బతింటానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాన్ని కూడా ఒకసారి చూసుకుని రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయటం అనేది చాలా వరకు శ్రేయస్కరం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మరి ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పఠనాన్ని ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. నవగ్రహాలు 9 గ్రహాల యొక్క పఠనాన్ని మీరు స్మరించుకోవాలి, స్తోత్ర పఠనాలు చేయాలి, నవగ్రహ పూజలు చేయాలి ఖచ్చితంగా. అలాగే గురువు ఆరాధన కూడా మీరు రెగ్యులర్గా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన నమామి బృహస్పతి అనే మంత్రాన్ని రోజు కూడా 16 సార్లకు తక్కువ కాకుండా మీరు పఠించండి. అలాగే మేధో దక్షిణామూర్తి ఆలయాల్లో తరణ్యాన్ని సందర్శించి స్వామివారికి అర్చనాది అభిషేకాలు చేయించండి, స్వామివారికి శనగలను నివేదించండి. అలాగే ప్రతి గురువారం నాడు కూడా శనగల్ని మీరు ఆవుకు పెట్టండి, నానబెట్టి ఆవుకు పెట్టండి. అలాగే పసుపు పండ్లను ఆవుకు పెట్టండి. పసుపు వస్త్రాలను ఎవరైనా పేదవాళ్ళకు కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు తప్పించుకున్నవారు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓర్పు సహనాలతో మీరు పాజిటివ్ దృక్పథంతో సానుకూల దృక్పథంతో మీరు ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు. నమస్కారం.